ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు ఒక్కటి కూడా భారతీయ జనతా పార్టీ గెలుచుకోలేదు అట్లాగే ఇక్కడ ఉన్నట్టు నూట డెబ్బై ఐదు స్థానాలు ఒక్కటి కూడా భారతీయ జనతా పార్టీ గెలుచుకోలేదు కానీ అక్కడ నువ్వు పాతిక మంది ఎంపీలు కూడా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తారు దేశంలోని వివిధ ప్రాంతాల్లో కూడా అదే వాతావరణం ఉందంటున్నారు దేవగౌడ మాజీ ప్రధానమంత్రి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏతర పార్టీలను ఏకతాటి మీదకి తెచ్చేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నటువంటి వేళ మాజీ ప్రధాని జేడిఎస్ చీఫ్ దేవగౌడ భిన్న స్వరం వినిపించారు మంగళవారం బెంగళూరులో ఆయన మీడియాతో మాట్లాడారు దేశంలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ బీజేపీతో సంబంధం నేర్పని ఏదైనా ఒక పార్టీ ఒక పార్టీ ఉంటే అదేంటో తెలుసుకోవాలనుకుంటున్నా బీజేపీని మేము విభేదిస్తామని కాంగ్రెస్ నేతలు అనొచ్చు అయితే ఇక్కడ విషయం చెప్పాలి మరి అప్పట్లో ఆరేళ్ల పాటు బీజేపీకి మద్దతు ప్రకటించిన కరుణ డిఎంకేతో కాంగ్రెస్ మంతనాలు జరిపిందిగా అందుకే దేశ రాజకీయ ముఖ్య చిత్రం గురించి నేను చర్చించదలుచుకోలేదు అయినా ఇది అనవసరం ప్రధానంగా ముఖ్యమంత్రిగా ఎంపీగా ఇలాంటివి ఎన్నో చూశా మహారాష్ట్రలో ఏమైందో తెలిసిందేగా అలాంటి ఘటనలు కోకొల్లాలుగా ఉదాహరిస్తా అని చెప్పారు వాస్తవంగా మొన్న అసెంబ్లీ ఎన్నికలతో జేడిఎస్కి పెద్ద సంకటం వచ్చింది అంటే కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటే తెర వెనకాల సహకరిస్తుంది అనుకుంటే దీన్ని ముంచేసింది దీనికి సంబంధించిన ఏడు శాతం ఓట్లు కాంగ్రెస్కి వెళ్ళిపోయినాయి రేపు పొద్దున పార్లమెంట్ ఎన్నికల్లో సున్నా పరిస్థితికి వచ్చేసింది జేడిఎస్ దాంతో బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని అనుకుంటారు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లోనే బీజేపీ జేడిఎస్ పొత్తు పెట్టుకుని ఉంటే కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది కాదు కానీ కాంగ్రెస్ పార్టీ జే శివకుమార్ డీకే శివకుమార్ ఆ లోపాయకారి ఒప్పందం చేయటం వలన అక్కడ మనకు అనుకూలం అనుకున్నారు దాంతో దెబ్బతిన్నటువంటి పరిస్థితి అయితే ఉంది కాబట్టి ఈ దఫా బీజేపీతో కలిసి వెళ్లేందుకోసం ఈ మాటలు మాట్లాడినట్టు కనిపిస్తోంది